ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శివభిలాషులకి అలాగే నిన్నగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక ఐదు చిన్న చిన్న ఉపాయాలు అద్భుతమైన ఉపాయాలు తెలుసుకుందాం అమావాస్య వస్తుంది సోమావతి అమావాస్య ఈ సంవత్సరంలో లాస్ట్ అమావాస్యగా మనం చెప్పుకోవాలి ఎవరైతే కొన్ని సమస్యలు దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ సమస్యల నుంచి బయటపడడానికి ఈ అమావాస్య రోజుని మనం అద్భుతంగా వినియోగించుకోవచ్చు ఈ ఉపాయాలు ప్రతి అమావాస్యకి చేయవచ్చు కానీ ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ఎవరు చేయాలి ఎందుకు చేయాలో ముందు మీకు తెలియజేస్తాను ఎవరైతే పితృదోషాలతోనూ పితృరుణాలతోనూ స్త్రీ రుణంతోనూ స్త్రీ శాపాలతోనూ బాధపడుతున్నారో వారు చేయవచ్చు అలాగే మీరు చేసే పనుల్లో ఆటంకాలు మీరు ఏదైతే వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు ఇంట్లో అయినా సరే ఇబ్బందులు ఉన్నా ఈ ఉపాయాలు చేయవచ్చు చేసే పనుల్లో ఆటంకాలు తొలగుతాయి అలాగే దోషాలు కూడా తొలగుతాయి అలాగే కొంతమందికి మనసులో భయాలు బాగా ఉంటాయి ఆ భయాలు పోగొట్టుకోవడానికి అలాగే మానసిక ప్రశాంతత కోసం కూడా ఈ అమావాస్య రోజున ఇవి చేయవచ్చు అలాగే కొంతమందికి ఎప్పుడూ ఏదో ఒక ఆర్థిక ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది చేస్తున్న పనుల్లో డబ్బు రాకుండా ఆటంకాలు వస్తూ ఉంటాయి అలాంటి వాటి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ ఉపాయాలు చేయవచ్చు అలాగే మీ జాతకంలో కేతు రాహు శనిగ్రహాలు ఈ దోషాల వల్ల ఈ మూడు గ్రహాల యొక్క దోషాలని తొలగించుకోవడం కోసం అంటే దశ అంతర్దశ విదశల్లో ఏదైనా ఈ గ్రహాలతో ఇబ్బందులు ఉంటే వాటి వల్ల కలిగే దుష్పరిణామాలను కూడా ఈ ఉపాయాల ద్వారా తొలగించుకోవచ్చు అలాగే మీ మనసులో ఉన్న ప్రతి కోరిక తీరడానికి ఈ అమావాస్య రోజు చేసే ఉపాయం రామబాణంలో పనిచేస్తుంది అలాగే చాలామంది అక్క చెల్లెళ్ళు కొంతమంది అడుగుతూ ఉన్నారు దీర్ఘాయుష్షు మా భర్త మేము సుమంగళిగా ఉండాలి దీర్ఘాయుష్గా ఉండాలి మా భర్త దీర్ఘాయుష్గా ఉండాలి అని చాలామంది అడుగుతూ ఉన్నారు వారు కూడా ఈ ఉపాయాలు చేయవచ్చు భర్త జాతకంలో ఉన్న దోషాలు తొలగడానికి ఈ ఉపాయాలు మీరు ఈ ఐదు ఉపాయాల్లో చేయవచ్చు ఎందుకంటే మన జాతకంలో పితృశాపాలు అలాగే పితృదేవతలని శాంతింపచేయడం కోసం ఆ చిన్న చిన్న ఉపాయాలని కొన్ని ప్రత్యేకమైన తిథుల్లో ఈ అమావాస్య తిథుల్లో ఇలాంటి వాటిని చేయడం వల్ల ఖచ్చితంగా మనకి అంటే అద్భుతమైన అనుకున్నంత ఫలితాలు పొందగలుగుతాం ఏ సమయంలో చేయకపోయినా ఈ సమయంలో చేసినట్లయితే ఫలితాలను మాత్రం ఖచ్చితంగా పొందుతాం ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి తెలియజేస్తాను స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి మన జీవితాన్ని మార్చుకోవడానికి మన పెద్దలు ఋషులు మనకున్న మన పూర్వీకులు కొన్ని అద్భుతమైన సమయాలలో పరిహారాలు చూడడం జరిగింది ప్రయత్నపూర్వకంగా చేయండి పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించేయండి ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి నమ్మకం లేనివారు విశ్వాసం లేనివారు పొరపాటుని ఇటు ప్రయత్నించేమాకండి పొరపాటును కూడా ఫలితాలు రావు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి పక్కనే ఉన్న సబ్స్క్రైబర్ బటన్ని క్లిక్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి కొత్తగా చూసేవారు మీరు నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది మీరు పాత వీడియోలు చూడడానికి నా వీడియోస్లోకి వెళ్ళండి అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు చేయగలిగేదాన్ని ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మనస్ఫూర్తిగా చేయడే ప్రయత్నం చేయండి ఫలితాలు వస్తాయి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మనం అమావాస్య రోజు అంటే రేపు సోమావతి అమావాస్య చాలామంది అమావాస్య అంటే భయపడుతూ ఉంటారు మంచి రోజు కాదని చాలామంది భయపడుతూ ఉంటారు కొంతమంది అమావాస్య పౌర్ణమికి మానసికంగా కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి వారు కూడా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసి బయటపడవచ్చు మీరు గుర్తుంచుకోండి ఈ విశిష్టమైన రోజున పితృదోషాల వల్ల పితృరుణం వల్ల స్త్రీ రుణం వల్ల ఇలాంటి వాటి నుండి బయటపడడానికి దీన్ని మీరు రామబాణంలో ఉపయోగించుకోవచ్చు ఈ సమయంలో మీరు దాన ధర్మాలు చేయటం అలాగే ఏమి చేసినా చేయకపోయినా అంటే మేము ఇంక పూజలు చేయలేమనుకుంటే పేద బ్రాహ్మణుడికి ఒక్కరోజు భోజనానికైనా దానం చేసినా మనకి పితృదోషాలు తొలగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీరు చేసే పనుల్లో ఆటంకాల నుంచి బయటపడడానికి ఈ సోమవారం నాడు ఈ అమావాస్య నాడు మీరు ఖచ్చితంగా ఇప్పుడు చెప్పే ఐదు ఉపాయాల్లో ఏదో ఒకటి ప్రయత్నం చేయండి ఎందుకంటే సోమావతి అమావాస్య రోజున మీరు మంత్రజపం చేయడానికి సాధన చేసే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వస్తాయి
ఎందుకంటే ఈ అమావాస్య మనసులో ఉన్న భయాలు అలాగే మానసికమైన సమస్యలను కూడా తొలగించుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. మీరు ఈ రోజున ఒక గంట ఒక మినిమం అంటే అమావాస్య రోజున సోమావత అమావాస్య రోజున మినిమం ఒక గంట అయినా సరే మౌనంగా ఉండండి, అంటే మౌన వ్రతం పాటించండి. మీ మనసులో మీ ఇష్టదైవాన్ని ఆ గంట సమయం తలుచుకోండి, ఎవరితో మాట్లాడకుండా ఒక గంటను ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు సమస్యల నుంచి బయటపడడానికి మార్గాలు తెలుస్తాయి. అలాగే రెండవ పాయింట్ ఏంటంటే మీరు అమావాస్య రోజున ఓం నమశివాయ మంత్రాన్ని జపం చేస్తూ ఉండండి. వీలైతే మీరు ఇంట్లో అయినా సరే దేవాలయం సరే రుద్రాభిషేకం చేయించడానికి ప్రయత్నం చేయండి, చేయండి. ఖచ్చితంగా మీకు కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు ఇంట్లో మీ జాతకంలో కనుక రాహు అలాగే శని ప్రభావము కేతు ప్రభావంతో ఇబ్బంది పడుతూ ఉంటే, అంటే ఈ మూడు గ్రహాలు అంతర్దశ దశ విదశ సూక్ష్మదశలో కనుక మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే మీరు చేయవలసింది ఏంటంటే మీరు ఇంట్లో ఉన్న శివలింగానికైనా సరే మీరు దేవాలయంలోనైనా సరే మీరు చక్కగా ఇలా నువ్వులు తీసుకోండి, నల్ల నువ్వులు అలాగే తెల్ల నువ్వులు రెండు తీసుకోండి. తీసుకొని మీరు చక్కగా ఇలా నీరు తీసుకొని దానిలో నీరులో కొంచెం నేను చూపిస్తాను మీకు, నేను నువ్వులు వేశాను, తెల్ల నువ్వులు వేశాను, అలాగే కాస్త నల్ల నువ్వులు వేశాను. మీరు శివాలయంలో అయినా సరే మీ ఇంటి దగ్గర అయినా సరే ఇలా శివలింగానికి మీరు గుడి దగ్గర గుడిలో అయినా సరే ఇంటి దగ్గర అయినా సరే ఇలా నువ్వులు నీళ్ళలో వేసి స్వామివారికి అభిషేకం చేయండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ అభిషేకం చేయండి. ఇలా నీటిని సమర్పించండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇలా చేయటం వల్ల కలిగే లాభం ఏంటో చెప్తాను మీకు. ఎవరైతే ఇలా నువ్వులతో స్వామివారికి అభిషేకం చేస్తారో, శివలింగానికి అభిషేకిస్తారో, వారి జీవితంలో ఈ మూడు గ్రహాల నుంచి వచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడతారు. ఇది ప్రతి అమావాస్యకి చేయవచ్చు, మీకు ప్రాక్టికల్గా చూపిస్తున్నాను. చాలామంది భయపడుతూ ఉంటారు శివలింగం అంగుష్టమందం అంటే అంగుళ సైజు ఉండే బాణలింగం కావచ్చు, ఏ లింగాన్ని అయినా సరే మనం ఆరాధించవచ్చు. మట్టితో లింగాన్ని చేసైనా సరే నది ఉండే ప్రదేశంలో కూడా మనం ఈ ప్రయత్నం చేయవచ్చు. ఇది మూడో ఉపాయం. మీ నాలుగో ఉపాయం చెప్తాను. మీ మనసులో ఉన్న కోరికలు ప్రతి కోరిక తీరడానికి అమావాస్య రోజు పగలు ఉపవాసం ఉండండి. అలాగే ఉపవాసం ఉన్నామండి మేము సరిగ్గా ఉండలేము అనుకునేవారు పాలు పళ్ళు తీసుకోవచ్చు, అలా ఉపవాసం చేయవచ్చు. అలాగే మీరు ఈ ఉపవాసం చేసినప్పుడు మనసులో ఓం నమ శివాయ కానీ మీ ఇష్టదైవాన్ని కానీ తలుచుకుంటూ ఉండండి. ఖచ్చితంగా మీ మనసులో ఉపవాసం ఉండి ఎవరైతే చేస్తారో వారి కోరికలు నెరవేరుతాయి. ఇది నాలుగో ఉపాయం. ఐదో ఉపాయం చెప్తాను. మీకు భర్త దీర్ఘాయుష్ కావాలి, మీరు సుమంగళిగా ఉండాలి. ఎవరైనా సరే భర్త జాతకంలో మృత్యు దోషాలు ఉన్నాయి, ఎప్పుడు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, ఏదో ఒక ఇబ్బంది కలుగుతూ ఉంది, మీరు అమావాస్య రోజున ఉదయం 6 నుండి సాయంత్రం 6 లోపు రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి ఇలా తెల్ల దారం తీసుకువెళ్ళండి. దారం తీసుకుని వెళ్ళి రావి చెట్టుకి ఈ దారానికి పసుపు రాసి చక్కగా ఈ దారానికి మొత్తం పసుపు పూర్తిగా రాయండి. రాసి మీరు చక్కగా రావి చెట్టుకి 11 సార్లు కానీ 21 సార్లు కానీ 108 సార్లు అయినా సరే ఈ దారాన్ని ప్రదక్షిణ చేస్తూ చుట్టండి. ఇలా చేయటం వల్ల మీరు సుమంగళిగా ఉంటారు, మీ భర్త దీర్ఘాయుషు పెరుగుతుంది, కుటుంబంలో సుఖ సమృద్ధి సంతోషాలు పెరుగుతాయి. చిన్న ఉపాయం ఇది, రావి చెట్టు దగ్గర అమావాస్య రోజున చేయాలి. అలాగే ఇంకొక ఉపాయం చెప్తాను. అమావాస్య రోజున పితృదోషాలు, పితృశాపాలు, పితృశాంతులు ఇలాంటివి మనం చేయలేని వారు, ప్రమాదాలు ఎక్కువగా ఎదుర్కొంటున్నవారు, ఏ పని అవ్వకుండా ఇబ్బంది పడుతున్నవారు అలాంటి వారు ఈ చిన్న ఉపాయం చేయండి. ఇది సాయంత్రం 6 దాటిన తర్వాత ఇలా గోధుమపిండితో ఒక ప్రమిత చేయండి, దానిలో నువ్వులు నూనె పోయండి. చూపిస్తాను మీకు నేను. చూడండి, నువ్వులు నూనె పోయండి. దానిలో చక్కగా 2 ఒత్తులు, మామూలు తెల్లటి ఒత్తులే, 2 ఒత్తులు వేయండి. ఇది సాయంత్రం 6 తర్వాత చేయాలి. మీకు చూపించడానికి నేను చేస్తున్నా మిత్రులారు. ఇది ఇలా 2 ఒత్తులు వేయండి. 2 ఒత్తులు వేసిన తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే సాయంత్రం 6 దాటిన తర్వాత ఇది చేయాలి. మీరు ఏదైనా గదిలో ఈ 2 ఒత్తుల్ని వెలిగించి, అంటే దీపాన్ని వెలిగించి దక్షిణం వైపు దీపపు ఒత్తు ముఖం అనేది దక్షిణ వైపు ఉండాలి.
ఇలా వెలిగించండి. చూసారు కదా దక్షిణం వైపు, ఇలా ఇది దక్షిణం అనుకోండి. నేను సూర్యుడు బాణపట్టం ఉత్తరం వైపు పెట్టాను, ఇప్పుడు దక్షిణం వైపు దీపం పెట్టాను నేను. ఇలా మీరు ఇంట్లో ఎక్కడైనా సరే, ఏ గదిలో అయినా సరే, దక్షిణం వైపు రెండు ఒత్తులు వేసి నువ్వుల నుండి దీపం వెలిగించండి. మీరు ఈ దీపం పెట్టే ముందు మీ పితృదేవతలని, మీ పితృలను అంటే మీ పెద్దవారిని తలుచుకోండి. తలుచుకొని దోషాలు ఉంటే తొలగిపోవాలని, వారి ఆత్మశాంతి చేకూరాలని మీ మనసులో ఉన్న కోరికని వారికి చెప్పండి. ఈ దీపం అనేది దక్షిణం వైపు ముఖం ఉండాలి, ఏ గదిలోనే పెట్టవచ్చు. ఇది సాయంత్రం 6 దాటిన తర్వాత ఆడవారిని మగవారిని చేయవచ్చు. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, నెలసరి ఉంటే మాత్రం ఇంట్లో చేయమాకండి. అది తప్పుగా భావించవద్దు, ఎందుకంటే మన మానసికమైన శక్తి ఒక్కొక్కసారి చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది కాబట్టి ఇంట్లో నెలసరి ఉన్నప్పుడు చేయవద్దు. ఇది మగవారైనా ఆడవారైనా ఎవరైనా చేయవచ్చు. అంటే కొంతమంది పితృదేవతల పాటు వీళ్ళు భయపడుతూ ఉంటారు. కొన్ని దాన ధర్మాలు, కొన్ని క్రతువులు చేయడానికి ఆడవారు చేయకూడదు, మగవారు చేయాలి. కానీ దీపారాధన మాత్రం ఎవరైనా చేయవచ్చు, ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఈ చిన్న చిన్న ఉపాయాలు మీరు చేసి చూడండి. ఇది అమావాస్య అమావాస్య చేస్తూ ఉండండి, మీరు ఖచ్చితంగా మీ జీవితంలో ఇంతకుముందు చెప్పుకున్న మార్పులన్నీ మీరు చూస్తారు, 100కు 100% ఫలితం వస్తుంది. మీరు శివలింగాన్ని ఇంట్లో పెట్టుకునే వాళ్ళు చాలామంది, రోజు మేము ఏమి చేయలేము అన్నవారైనా సరే, ఇలా బాణలింగాన్ని పెట్టుకునైనా సరే, మీరు నీటిని సమర్పించండి. కొంచెం మీరు వీలైతే సుగంధ ద్రవ్యాలతోనూ చాలా పదార్థాలతో చేయాలని చెప్పాను అంతకుముందు వీడియోలో కూడా, చూడండి. మీరు మాకు ఏమి మా దగ్గర అన్నీ లేవు అనుకుంటే నీటినైనా సమర్పించి స్వామివారికి చేస్తూ ఉండండి. మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికలైనా సరే 100కు 100% నెరవేరుతాయి, ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం దారంతోనూ అలాగే దీపంతోనూ స్వామివారికి గ్రహదోషాల బాంటాఫీలోను, ఉపవాసం బాంటాఫీలో మనం 6 పాయింట్లు చెప్పుకున్నాం. మీకు ముందు నేను 5 పాయింట్లు అని చెప్పాను. కాబట్టి మీరు ఇందులో ఏదైనా సరే రేపు సోమావతి అమావాస్య రోజున ప్రయత్నపూర్వకంగా చేయండి, ఖచ్చితంగా జీవితంలో అద్భుతమైన మార్పుల్ని చూస్తారు. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఇంకొకటి గుర్తుంచుకోండి, ఎవరికైనా సరే పెద్దలు మరణించి ఉన్నారు, వారు ఈ అమావాస్య సమయాన్ని చక్కగా వినియోగించుకోండి. మీ పెద్దల యొక్క ఆత్మశాంతికి చేకూరుతుంది, వారికి పుణ్యలోక గతి కలుగుతుంది, అలాగే వారి యొక్క ఆశీర్వాద బలం వల్ల మన మనోవాంఛలన్నీ కూడా నెరవేరుతాయి. ఓకే మిత్రులారా, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.